మీరు వినండి అమ్మా, మీరు జాగ్రత్తగా వినండి, మీ భవిష్యత్తు కోసం చెప్తున్నా. మన ఆడపడుచుల్ని కాపాడుకోకపోతే, రౌడీలకి వదిలేస్తే ఆడపిల్లల మాన ప్రాణ సంరక్షణలు దెబ్బతింటాయి. 15 ఏళ్ల అమర్నాథ్ తన అక్కని రక్షించడానికి వెళ్తే చెరుకు తోటల్లో పెట్రోల్ వేసి చంపి కాల్చేశారు. ఎలా ధైర్యం వచ్చింది వాళ్ళకి? ముఖ్యమంత్రి జగన్, ఇన్ని రేపులు జరుగుతూ ఉన్నాయి మన సమాజంలో. 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్లో. నాకు ఎలా తెలిసింది? ఢిల్లీలో ఉండే నీగా వర్గాలు నాకు చెప్పింది. మీ ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు 29,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు. నీకు తెలిసా సంగతి అంటే, రెగ్యులర్ గా ఉంటాయి కొంతమంది మిస్ అవుతారు, ఇంత నాకు తెలియదంటే. నేషనల్ క్రైమ్ రిపోర్ట్ మొత్తకి ఎన్సీబీ రిపోర్ట్ ఇస్తే 29,000 పై దాదాపు 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోతే దాంట్లో 14,000 మంది తిరిగి వచ్చారని చెప్తా ఉన్నారు పోలీసు. మిగతా 18,000 మంది ఏమయ్యారు? మిగతా ఎక్కడికి వెళ్ళిపోయారు? వీళ్ళ మీద రివ్యూ పెట్టావా జగన్? నువ్వు నీ ఇంట్లో ఒక ఆడపడుచు మిస్ అయితే నువ్వు ఇలాగే చేస్తావా? 18,000 పై చిలుకు అమ్మాయిలు ఇంటికి రాకపోతే నువ్వు ఒక రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదు? డీజీపీ గారిని కూడా అడుగుతున్నా, ఒక్క రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదు? మీరు ఎందుకు మిస్ అవుతున్నారు? ఎందుకు? నాకు వాళ్ళు చెప్పింది ఏంటంటే, కేంద్ర నీగా వర్గాలు నాకు చెప్పింది వైసీపీ వచ్చాక ఎప్పుడు ఉన్నాయి మిస్సింగ్ కేసులు లేవని కాదు, ఉన్నాయి. ఇంత స్థాయిలో ఎందుకు ఉన్నాయంటే, వాళ్ళు ఒక అబ్జర్వేషన్ చెప్పారు. ప్రతి ఊర్లో జాగ్రత్తగా వినండి, వినండి. అమ్మా కూర్చోండి, ఈ సరదా షో కాదు, సినిమా కాదు, కూర్చోండి. 18 మంది అమ్మాయిలు, 17,000 మంది అమ్మాయిలు ఇంటికి రాకపోతే ఎందుకు మాట్లాడలేదంటే, కేంద్ర నీగా వర్గాల్లోని పెద్దలు నాకు చెప్పింది, వైసీపీ ఈ వాలంటీర్ స్కీమ్ని పెట్టారు. ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో ఎవడు ఎవరు మనిషి, ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు, ఏ కుటుంబంలో ఆడపిల్లలు అక్కడ ఏమేమి ఉన్నాయి, వాళ్ళకి వాళ్ళు ఎవరిని అబ్బాయిలను ప్రేమిస్తున్నారా, వాళ్ళలో వితంతువులు ఉన్నారా, ఇట్లా ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల. నేను మీడియా కూడా చెప్తా ఉన్నాను, మీరు దయచేసి దీన్ని శోధించండి. నా కేంద్ర నీగా వర్గాలను హెచ్చరించింది చెప్తున్నాను. ప్రతి గ్రామ వాలంటీరు ఈ పార్టీలో, ఈ గ్రామంలో ఎంతమంది ఉన్నారు, ఎన్నిళ్ళు ఉన్నాయి, ఇంట్లో ఎంతమంది మగాళ్ళు, ఎంతమంది ఆడవాళ్ళు, ఎవరు ఏ పార్టీకి, ఎవరికి ఏ లోపాలు ఉన్నాయి, ఎవరు ఏమేమి అలవాట్లు ఉన్నాయి, ఇవన్నీ చేసి దాంట్లో ఒంటరి మహిళల్ని వీళ్ళు టార్గెట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ కొంతమంది సంఘ విద్రోహ శక్తులకు ఇస్తే, వాళ్ళని వీళ్ళు కిడ్నాప్ చేయడం కానీ ట్రాప్ చేయడం కానీ జరిగి మిస్ అయిపోయారు ఇంతమంది. దాంట్లో వైసీపీ ప్రభుత్వంలో ఉన్న చాలా మంది పెద్దల హస్తం ఉంది. ఇది నాకు కేంద్ర నీగా వర్గాలు చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, యువతకి, ఆడపడుచులకి అందరికీ చెప్పమని నాకు చెప్పారు. అందుకని చెప్తున్నాను ఈరోజు, జగన్ ఇంతమంది ఉసురు తీసుకుంటున్నా, నువ్వు నీకుండొచ్చు. మేము అడుగుతా ఉన్నాం ఈ రోజున, ప్రతి సభలోనూ మీరు అంటారు జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెదించాలి, జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెదించాలి అని. సరే, జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెదించాలి, మరి ఎవరిని గద్దెనెక్కిస్తారు? మీరే గెలుస్తారో ఓడిపోతారో నమ్మకం లేదు, మీరు గెలుస్తారన్న నమ్మకం లేదు, ధీమా లేదు, ధైర్యం లేదు, మీరు ఓడిపోతారని మీకు కూడా తెలుసు. మరి జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెదించి మీరు ఎవరిని ముఖ్యమంత్రిని చేయాలని బయటికి, మీ మనసులో ఉన్న మాటను బయటికి చెప్పే ధైర్యం కూడా లేనటువంటి మీరు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తారా? పైగా ఒక కాగితం పట్టుకుని ఆ కాకి లెక్కలతో, వచ్చిరాని మాటలతో
మీరు ప్రజలను మభ్యపెట్టే మాటలు తప్ప ఆ కాకిలక్కలన్నీ కూడా ప్రజలకు చెప్పే కార్యక్రమంలో భాగంగా అవాస్తవాలన్నిటిని కూడా ఏదో కాగు విమర్శించింది కాగు అత్యంతలు వేసింది పవన్ కళ్యాణ్ గారిని నేను గతానికి వెళ్ళి ఒకసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతూ ఉన్నా నిజమే కాగు అనే ఒక సంస్థ ఉంది ఆ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఖర్చు జమ అంతా కూడా ఆరా తీస్తుంది సమాధానం అడుగుతా ఉంది నిలదీస్తుంది నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన చేసినటువంటి అవినీతిపై ప్రతి సంవత్సరం ప్రతి నెల ఆయన కాగ్ ఆయనకి అక్షింతలు వేయని రోజంటూ ఉందా సాక్షాత్తు కాగే వ్యాఖ్యానించింది కదా చంద్రబాబు నాయుడు గారి హయాంలో పోలవరం ప్రాజెక్టు కూడా అవినీతమయమైపోయింది ప్రతి పదకము అవినీతే ఎక్కడ ఏ జమకు కూడా ఖర్చు లేదని చెప్పి సాక్షాత్తు కాగ్ వ్యాఖ్యానిస్తే దాని గురించి మీరేం మాట్లాడరు దాని గురించి మాట్లాడకుండా ఇప్పుడు కాగ్ సంబంధించి ఏదైనా ఒక సరి చేసుకోవాల్సినటువంటి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి మాకు తీసుకువస్తే అది మేము సరి చేసుకునే ప్రయత్నం చేస్తే అదిగో కాగ్ మాకు సంబంధించి ఏదో వ్యాఖ్యానం చేసింది లేకపోతే అక్షింతలు వేసింది అని చెప్తారు మీరు ఒకసారి గతంలోకి వెళితే చంద్రబాబు నాయుడు గారు నిస్సిగ్గుగా కాగ్కు సంబంధించి ఎక్కడా కూడా స్పందన లేకుండా ఈయన ఇష్టారాజ్యంగా వేల కోట్ల రూపాయల నిధులను ఎలా కైంకర్యం చేశాడో మీకందరికీ కూడా ముఖ్యంగా మీకు అర్థమవుతా ఉంది ఆ కార్యక్రమంలో భాగంగానే మీరు మాట మాటికి మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్రిమినల్ అంటారు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కడపలో ఆయన సమీప బంధువుకు సంబంధించి ఒక హత్య విషయంలో పదే 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 జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రస్తావిస్తారు మేము అడుగుతా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని వివేకానంద రెడ్డి గారు హత్య జరిగిన టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ముఖ్యమంత్రిగా ఉన్నారా మీ మిత్రుడు చంద్రబాబు నాయుడు గారే కదా మిత్రపక్షంగా ఉండి ముఖ్యమంత్రిగా ఉన్నది ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు అసలు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అసలు ఏమి చేతులు కట్టు కూర్చున్నాడా చాతగానితనంగా కూర్చున్నాడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి గనక జగన్మోహన్ రెడ్డి గారి మీద అవకాశమే ఉంటే గనక ఆయన్ని ఎప్పుడు జైలు పాలు చేద్దామా ఎప్పుడు రాజకీయంగా అణకదొక్కుతామని ఆలోచన చేసే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ సంఘటన జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతూ ఉన్నా ఈ మధ్య ఇంకో విషయాన్ని విచిత్రంగా ఆయన మాట్లాడుతున్నాడు ఎప్పుడు 30 సంవత్సరాల క్రితం అంట జగన్మోహన్ రెడ్డి గారు పోలీస్ స్టేషన్ మీదకి దాడికి వెళ్ళారంటే ఎప్పుడు 30 సంవత్సరాల క్రితం అది పవన్ కళ్యాణ్ గారు ఆ వయసులో అక్కడికి వెళ్ళి మరి ఆ సంఘటనను చూశాడు లేకపోతే కేంద్ర నిఘా వ్యవస్థలో ఏదో చెప్పినాయంటున్నాడు ఈయన కేంద్ర నిఘా వ్యవస్థ అంతా ఈయన కంట్రోల్లో ఉన్నట్టు చెప్తా ఉన్నాడు దానికి సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ ఆ విధంగా మాట్లాడమని మిమ్మల్ని ప్రోత్సహించింది ఎవరు మీరు కనీస అవగాహన లేకుండా అక్కడికి వచ్చి అక్కడి నుంచి వచ్చినటువంటి ఆ పేపర్లని ఆ పుస్తకాలని యథాతథంగా మీరు ఎలా చదువుతున్నారో అవగాహన లేకుండా మీ ప్రతి సమావేశాన్ని చూస్తే మాకు అర్థమవుతూ ఉంది అది చంద్రబాబు నాయుడు గారి నిఘా వ్యవస్థ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఆ స్క్రిప్ట్ అంతా కూడా మీ చేతికి వస్తే అవగాహన లేకుండా ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం ఏదో సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎక్కడో ఏదో దౌర్జన్యం చేశాడని ఇప్పుడు మీరు మాట్లాడటం ఆ సంస్కృతి మీది తుపాకులు పట్టుకు తిరిగినటువంటి సంస్కృతి మీది మీరే స్వయంగా తుపాకులు మా దగ్గర ఉన్నాయి మిమ్మల్ని ఎక్కడ అరెస్ట్ చేస్తారో ఏం చేస్తారో ఏ సంఘటనలో నేను ఇరుక్కుంటాను అన్న భయంతో మీ కుటుంబ సభ్యులు కూడా ఆ విధంగా మాకు ప్రాణవాయువు ఉందని చెప్పి పోలీసులకు మొరపెట్టుకుంటే అప్పుడు మీరు వెళ్ళి ఆ తుపాకీని మీరు పోలీస్ స్టేషన్లో సరెండర్ చేశారు తప్ప ఈ విధంగా పిచ్చి పిచ్చి విమర్శలు పనికిమాలైనటువంటి విమర్శలు చేస్తూ అసలు ఏ సభలో అయినా మీరు గనక అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రానికి ఈ విధంగా మేము మేలు చేకూరుస్తాము ఈ విధంగా మేము రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాము అని చెప్పి ఏ రోజైనా చెప్పారా మీరు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెదించండి అని జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా పొరజల్లటం జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగత దుష్ప్రచారం చేయటం దానికి సంబంధించి ఒక యాత్ర పేరుతో మరి ఈ మాత్రం దానికి మీకు యాత్ర ఎందుకో నాకు అర్థం కావట్లేదు ఏ రోజైనా రాష్ట్ర అభివృద్ధి కోసం కనీస అవగాహనతో రాష్ట్రానికి మేము ఈమెయిల్ చేస్తాం రాష్ట్ర ప్రజలను ఈ విధంగా మేము ఉద్ధరిస్తామని మీరు ఏనాడైనా మీరు చెప్పారా పవన్ కళ్యాణ్ గారు ఏ సభలో అయినా ఇప్పటివరకు జరిగినటువంటి ఈ 10 సభల్లో అని నేను అడుగుతా ఉన్నా మీకు సంబంధించి
ఈ 10 సభలతోనే మీరంత ప్రజలతో విసిగి వ్యాసారిపోతే మీరు సహనం కోల్పోతే అసలు భవిష్యత్తులో రాష్ట్ర ప్రజలకు సంబంధించి పాదయాత్ర చేస్తానని చెప్పి అయ్యో ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడతారు నేను పాదయాత్ర చేస్తానని చెప్పి మీరు వంకలు చెప్పి తప్పించుకుంటే మీకు సంబంధించి రాష్ట్ర అభివృద్ధిపైన ఏమి అవగాహన కలుగుతుంది ఇంట్లో కూర్చుని పుస్తకాలు తిరగేస్తేనో లేకపోతే అధ్యయనం చేస్తున్నానని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా ముఖ్యమంత్రిని చేయాలి అని మీరు అధ్యయనం చేస్తా కూర్చుంటే జగన్ మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా గద్దెదించాలని మీరు అవగాహన కల్పించుకోవాలనుకుంటే ఉపయోగం లేని పరిస్థితి మీరు ఎప్పటికైనా కూడా మీలో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు మీరు చేసే పోరాటంలో చిత్తశుద్ధి లేదు నిజాయితీ లేదు నిబద్ధత లేదు మీరందరూ కూడా కలిసి చంద్రబాబు నాయుడు లాంటి ఒక దుర్మార్గుడిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసేటువంటి కార్యక్రమానికి నడుం బిగించారు తప్ప ఈ యాత్రలు గాని ఈ ఉపన్యాసాలు గాని ఈ తిట్లు గాని ప్రజలను సైతం ఈ దోషణలు గాని ఇవన్నీ కూడా ప్రజలు మీకు సహకరించట్లేదన్న ఉక్రోషంతో మీరు మాట్లాడుతూ ఈ స్థాయికి మీరు దిగిపోతూ ఉన్నారు తప్ప ఎక్కడా కూడా ప్రజా సంక్షేమం పట్ల గాని ప్రజలకు సంబంధించి రాష్ట్ర అభివృద్ధి పట్ల గాని మీకు ఎటువంటి అవగాహన ఎటువంటి అధ్యయనం చేసినటువంటి దాఖలాలు కూడా లేవని నేను ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను।